शांति, ओम शांति, ओम शांति। पिता श्री शिव बाबा याद है, प्रातः मुरली, बाप दादा मधुबन। मीठे बच्चे, तुम्हारे बुद्धि में अभी सारे ज्ञान का सार है, इसलिए तुम्हें चित्रों की दरकार नहीं। मधुरमैन पिल्लारा, ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞాన సారం ఉంది. జ్ఞానం యొక్క సారం ఏంటి? ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. శివబాబా మనల్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు, ఇది సారం కదా. సో ఈరోజు బాబా, మీ బుద్ధిలో జ్ఞానం యొక్క సారం ఉంది, కావున చిత్రాల ఆధారంగా స్మృతి చేసే అవసరం లేదు. మీరు తండ్రిని స్మృతి చెయ్యండి, ఇతరులకు కూడా స్మృతిని చేయించండి అంటున్నారు బాబా. ఈరోజు बाबा प्रश्न अड़ुतुन्नारु, पिछाड़ी के समय तुम बच्चों की बुद्धि में कौन सा ज्ञान रहेगा? अंतिम समयंलो मी बुद्धिलो ये ज्ञानमु उंटुंदी, अंटे ये माट मीकु अंतिम समयंलो गुर्तु उंटुंदी, रोजु चदुवुतुन्नां कदा. सो दीनि बट्टि आलोचिंचंडि. समाधानमु, अंतिम समयंलो మనకు మేము మా ఇల్లైన పరంధామానికి వాపస్ వెళ్తున్నాము అన్నది గుర్తుంటుంది. ఆ తర్వాత మళ్ళీ చక్రంలోకి వస్తాము. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతాం. ఒకసారి పరంధామానికి వెళ్ళాక పాత్ర చేయటానికి సాకార ప్రపంచంలోకి వస్తాము. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క కళ తగ్గుతుంది. ఇప్పుడు మేము సూర్యవంశీ రాజధాని నుంచి మళ్ళీ చంద్రవంశిగా అవుతాము. ఆ తర్వాత వైశ్యవంశంలోకి వస్తాము. తర్వాత శూద్రులుగా అవుతాము. లాస్ట్లో బాబా ఏం చేస్తారు? దత్తు తీసుకుంటారు. అయితే ఈ విషయం అంతా మీ బుద్ధిలో ఉంది కదా క్లియర్గా. కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, చిత్రాలు కూడా అవసరం లేదు. ఓ శాంతి బచ్చే, ఆత్మ అభిమాని హోకర్ బయటే హో, బాబా అడుగుతున్నారు. పిల్లలారా, ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? 84 జన్మల యొక్క చక్రం అంటే వెరైటీ జన్మల యొక్క జ్ఞానము. ఈ దేహద్దు చక్రంలో 84 జన్మల యొక్క పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. విరాట చిత్రం అంటే కూడా అదే, అంటే విష్ణువు యొక్క మొత్తం శరీర భాగంలో కాళ్లను శూద్రులుగా, పొట్టను వైశ్యులుగా, భుజాలను క్షత్రియులుగా, ముఖమును దేవతలుగా, శిఖను బ్రాహ్మణులుగా చూపించారు. సో ఈ మ్యాటర్ని విష్ణు రూపంలో చూపిస్తే దాన్ని విరాట రూపము అని అంటారు. ఇంకా చక్రం రూపంలో చూపిస్తే దాన్ని సృష్టి చక్రము అంటారు. మెట్ల రూపంలో చూపిస్తే అది మెట్ల వరుస చిత్రం అన్నమాట. అయితే బాబా ప్రారంభంలోనే ఏమన్నారు, మీకు జ్ఞానం యొక్క సారమంతా తెలిసిపోయింది కాబట్టి చిత్రాల యొక్క అవసరమే లేదు, బుద్ధిలో గుర్తుపెట్టుకోండి, మేము ఇప్పుడు చక్రం పూర్తి చేసుకుని వాపస్ ఇంటికి వెళ్తున్నాము. ఇస్కా భీ జ్ఞాన్ భీ బచ్చో మే హే కి కైసే హమ్ 84 జనం లేతే హే, 84 జన్మలు మేము ఎలా తీసుకుంటున్నాము అన్న విషయం కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఎక్కడెక్కడ తీసుకున్నాము, ఏ ఏ యుగంలో ఎన్నెన్ని జన్మలు ఇప్పుడు మీకు తెలిసింది కదా. మూలవతనం నుంచి మొట్టమొదట దేవీ దేవత ధర్మంలోనికి వస్తాము. పరంధామం నుంచి ఫస్ట్ దేవత ధర్మంలోకి వస్తాం, అంటే సత్యయుగం. మరి ఇది క్లియర్గా మైండ్లో వచ్చేసింది, ఫోటో చూస్తేనే నేను అర్థం చేసుకుంటాను, ఫోటో చూస్తేనే నాకు గుర్తొస్తుంది అన్నదేం లేదు కదా. కాబట్టి ఇక్కడ చిత్రాలు అవసరం లేకుండానే మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతమే యాద్ సిర్ఫ్ యహ రహేగా కి హమ్ ఆత్మా హే మూలవతన్ కే రహనే వాలే హే, మనమందరం కూడాను మూలవతనంలో ఉండేటువంటి వాళ్ళము, మనందరం కూడా ఆ నివాస స్థానంలో ఉండేవాళ్ళము. పాత్ర చేయటానికి మాత్రమే ఇక్కడికి వస్తాం కాబట్టి ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. బాబా అంటున్నారు సత్యయుగం అంటే స్వర్గం, అక్కడ చాలా సుఖం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడాను మీరు నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటూ మననం చేయాలి. అంతిమ సమయంలో ఈ జ్ఞానం అంతా కూడా మీకు గుర్తొస్తుంటుంది. ముఖ్యంగా గుర్తు రావాల్సిన మాట ఏంటి, ఇప్పుడు మేము మా ఇల్లైన పరంధామానికి వాపస్ వెళ్తున్నాము.
ఈ మెట్లవర్స చిత్రం ఉంది కదా, దాని పట్ల కూడా మీరు బాగా ఆలోచన చేయాలి. ఆ ఫోటో చూపించి చెప్పటం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు మొత్తం జ్ఞానం యొక్క విషయాలన్నీ కూడా మీకు గుర్తున్నాయి కదా. ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చాము, ఇప్పుడు ఎక్కే కళలో వెళ్తున్నాము. అంటే సంగమ యుగం నుంచి ఒక్కసారి సత్యయుగానికి వెళ్ళటం అంటే ఇది హై జంపే కదా. జైసా గోలా హై తో ఉస్ పర్ సమ్జా సక్తే హై హే 5000 వర్ష కా చక్ర హై. ఇది 5000 సంవత్సరాల యొక్క బేహద్దు చక్రం. అంతేకాని లక్షల సంవత్సరాలు ఈ యొక్క సృష్టి చక్రానికి అని అంటే మాత్రం మనుగడ చాలా కష్టమవుతుంది. ఈ 5000 సంవత్సరాలకే ఇంత కష్టము, ఇంత భ్రష్టాచారము వృద్ధి అయిపోయింది. ఇంకా 5000 సంవత్సరాలకు మించి ఉందంటే దాన్ని ఊహించడానికి వీలు కాదు. క్రిస్టియన్లు ఈ సృష్టి చక్రం గురించి ఏం లెక్క చెప్తారు అంటే, క్రైస్తవ వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు, క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని, మరి మొత్తము 5000 సంవత్సరాల యొక్క బేహద్దు డ్రామా ఇది. ఏ సారా హిసాబ్ తుమ్ బదలాతే హో, కాబట్టి ఈ లెక్కను మీరు స్పష్టంగా తెలియచేస్తారు. సత్యయుగంలో పవిత్రంగా ఉంటారు కాబట్టి జనాభా కూడా తక్కువే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ జనాభా ఉన్నారు కదా. లక్షల సంవత్సరాల ఆయుస్సు అని చెప్పటము తప్పు. సృష్టి ఆయుష్షు 5000 సంవత్సరాలు మాత్రమే. క్రిస్టియన్కి భేంటమే ఆదం శుమారిక హిసాబ్తో నికాల్తే హేనా, హిందువుకి ఆదం శుమారి కమ్ దికాతే హే, క్రిస్టియన్ బహుద్ బన్ గయే హే. ఇప్పుడు క్రిస్టియన్ల యొక్క సంఖ్య బాగా ఎక్కువైపోయింది, ఎందుకంటే ఎంతోమంది హిందువులు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిపోయారు. హిందువుల యొక్క సంఖ్య తక్కువగా చూపిస్తున్నారు. ఎవరైతే మంచి తెలివైన పిల్లలు వాళ్ళు ఈ చిత్రాల ఆధారంగా మంచి మంచి విషయాలను అర్థం చేయించగలరు. విచారకరు ఈ సమయ కిత్నే డేర్ మనుషుహే, ఇప్పుడు ఎంత అధిక జనసంఖ్య ఉంది ఈ భూమి పైన, చాలా ఎక్కువ మంది. మరి కొత్త ప్రపంచంలో ఎంత తక్కువ సంఖ్య ఉంటుంది. ఇది పాత ప్రపంచం, ఇక్కడ మనుషులు ఉంటారు. అది కొత్త ప్రపంచం, అక్కడ దేవతలు ఉంటారు. అంటే పూర్తిగా సంస్కరించబడినటువంటి మానవులు సత్యయుగం. ఫిర్ నయ్య దునియా కేసే స్థాపన హోతే హే కౌన్ స్థాపన కర్తే హే, కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తున్నారు? శివబాబా, వారు జ్ఞాన సాగరుడు. ఇప్పుడు మీకు 84 జన్మల యొక్క చక్రం బాగా గుర్తుంది కదా. ఇప్పుడు మనం నరకం నుంచి స్వర్గానికి వెళ్తున్నాం. ఈ విషయంలో మీకు చాలా ఖుషి ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిస్థితులు అవన్నీ ఉంటాయి, కానీ మీ యొక్క స్మృతి మాత్రం సత్యయుగం పైనే ఉండాలి. అక్కడ దుఃఖమే ఉండదు, అప్రాప్తి వస్తువు కూడా ఉండదు. అక్కడ అన్నీ దొరుకుతాయి కదా, కానీ ఇక్కడ ప్రతి దానికోసము శ్రమ పడాల్సి వస్తుంది. ఈ మిషన్ కావాలి, ఆ సాధనం కావాలి, ఇలా ఎన్ని సుఖ సాధనాల కోసము మనం పరిగెడతాము. జైసే కోయి మహారాజా హోతా హై తో ఉన్కే పాస్ సబ్ సుఖ్ మౌజూద్ రహతే హై. అదే సత్యయుగంలో అయితే అన్ని సుఖ సాధనాలు దాసదాసీలు రెడీగా ఉంటారు. రాజు అంటే అన్నీ ఉంటాయి అతని దగ్గర, అన్ని రకాల సుఖ సాధనాలు ఉంటాయి. అదే పేదవాళ్ళ దగ్గర అయితే అన్నీ ఉండవు. ఇక్కడ కలియుగం. ఈ కలియుగంలో ఎన్ని సాధనాలు ఉన్నప్పటికీ కూడా వ్యాధులే ఎక్కువగా ఉన్నాయి. మీరప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. ఈరోజు బాబా చిత్రాలు లేకుండానే జ్ఞానాన్ని గుర్తు చేసుకోండి, జ్ఞానాన్ని వివరించండి అని చెప్పారు. యహ సూక్ష్మ వతనకి జో రమత్ గమత్ హై యహ బి టైం పాస్ కర్నే కే లియే. బ్రహ్మ ఉన్నటువంటి సూక్ష్మలోకం ఇది అనేక రహస్యాలను తెలియచేసేటటువంటిది. కాస్త సంగమ యుగం యొక్క సమయాన్ని గడపటానికి బాబా ఏర్పాటు చేసినటువంటి సూక్ష్మలోకం ఇది. జబ్ తక్ కర్మాతీత అవస్థా హో టైం పాస్ కర్నే కే లియే ఖేల్ పాల్ హై, కర్మాతీత స్థితిని చేరుకునేటంత వరకు కాస్త టైం పాస్ కోసం
కొన్ని బాబాతో జ్ఞానం యొక్క గుహ్య రహస్యాలను వారితో చర్చించడానికి యోగంలో నిమగ్నం కావడానికి ఈ సూక్ష్మవతనం యొక్క ఆట సంగం యోగంలో కొన్ని రోజుల కోసం మాత్రమే రచించడం జరుగుతుంది. మరి కర్మాతీత స్థితికి చేరుకున్న తరువాత ఇంకా ఈ సూక్ష్మవతనమే ఉండదు, బ్రహ్మే ఉండరు కదా. అందరూ ఏమవుతారు? పరంధామానికి చేరుకుంటారు. తుమ్కో యహ్ యాద్ రహేగా కి హమ్ ఆత్మానే అబ్ 84 జనం పూరేకి, ఇప్పుడు మేము మా ఇల్లైన పరంధామానికి వెళ్తున్నాము, 84 జన్మలు పూర్తి చేశాము, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సత్వప్రధాన ప్రపంచంలో వెళ్తాము, సత్వప్రధాన పాత్రను పోషిస్తాము. ఈ విషయాలను ఎంత బాగా మననం చేస్తూ ఉంటే అంత బేహద్దు ఖుషి మీకు లభిస్తుంది. బాబా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే, ఇప్పుడు లా చదివినటువంటి వ్యక్తి లా పాస్ అయిపోయాడు అనుకోండి, ఒక మంచి లాయర్గా అయిపోయిన తర్వాత ఇంకా పుస్తకాలు ఏమైనా అవసరం ఉంటాయా? అవసరం లేదు, మొత్తం అన్ని గుర్తుంటాయి, వాదించగలడు ఎప్పుడు ఏ కేసు వచ్చినా కూడా. మరి అదే విధంగానే మీరు ఇక్కడ రాజ్య పదవి కోసం చదువుకుంటున్నారు, మరి చదువుకొని సత్యయుగంలో పదవి తీసుకుంటారు, ఇంకక్కడ ఈ జ్ఞానం అవసరం ఏముంది? అవసరం లేదు. ఈ చిత్రాల ద్వారా మీకు చాలా మంచి మంచి జ్ఞానపు వివరణ ఇవ్వటం జరిగింది. ఇవంతా ఇప్పుడు మీకు గుర్తున్నాయి కదా. ఇంకా లక్ష్మీనారాయణ ఎవరు, విష్ణువు ఎవరు, విష్ణువు యొక్క చిత్రంలో అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అవుతూ ఉండేటప్పుడు మరి వారి పూజ కూడా చేసేటప్పుడు అందులో కూడా కన్ఫ్యూజ్ వస్తుంది. కానీ ఇక్కడ బాబా లక్ష్మీనారాయణ ఎవరు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకరులు అంటే కూడా చాలా మందికి తెలియదు. మరి ఈ ముగ్గురి ద్వారా కూడా ప్రాప్తిని ఇచ్చేవారు శివబాబాయే. బ్రహ్మ విష్ణు శంకరులు కేవలం నిమిత్తం మాత్రమే. బ్రహ్మ అంటే సంగం యుగంలో అవసరం, విష్ణువు సత్యయుగం యొక్క పాలనాకర్త. మరి శంకరుడు ఎక్కడ అవసరం? శంకరుడు కూడా ఈ అంతిమ సమయంలోనే అవసరము. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారయ్యి ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసేసి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంతో మీకు వైరాగ్యం రావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కర్మబంధనాలన్నీ కూడా దుఃఖాన్ని కలిగించేవే. ఈ కర్మబంధనాల దుఃఖం నుంచి దూరం కావాలి అని ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు కదా. అందుకు బాబా అంటున్నారు, పదండి పిల్లలు, అబ్గర్ చలో, అబ్గర్ జానా హై. అక్కడ సత్యయుగంలో దుఃఖం యొక్క మాటే ఉండదు, నామ నిషాన్ కూడా ఉండదు. మీరు ముందు మీ ఇంట్లో ఉండేవారు ఏది? మీ ఇల్లు పరంధామం. మీరు ముందు మీ ఇంట్లో ఉండేవారు, ఆ తర్వాత రాజధానికి వచ్చారు, ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతూ పావనం నుంచి పతనం అయిపోయాక బాగా వచ్చారు. ఇది మొత్తం సృష్టి చక్రం యొక్క సమాచారం. ఇక్కడ మనుషులు చూడండి, తినేది తాగేది అంతా ఎంత చెత్త చెత్తగా ఉంది కదా, అంత తామసికమైనటువంటి ఆహారమే తింటున్నారు. ఎలాంటి తినకూడనివన్నీ తింటూ ఉన్నారు కదా ఇక్కడ మనుషులు. కానీ అక్కడ దేవతలు ఇలాంటి చెడు వస్తువులు తింటారా? తినరు. ఇంకా భక్తి మార్గంలో ఇంకా పెద్ద పెద్ద అనర్థాలే చేస్తూ ఉన్నారు. ఏంటివి? మనిషికి బలి చెడతీహే, జంతువులను బలి చేస్తారు, మనుషులను కూడా బలి చేస్తారు. నిజంగా భగవంతుడు ఇలాంటి రక్తపాతాన్ని బలిని కోరుకుంటాడా? నాది నేను అనేటటువంటి దాన్ని బలి ఇవ్వమంటే జంతు బలి మనుషుల బలి పరమాత్మ కోరుకోడు. మరి ఇవన్నీ చూసి బాబా ఏమంటారు, పిల్లలారా ఈ డ్రామా ఇలాగే తయారై ఉంది, మరి పాతది కొత్తది కావాలి అంటే పూర్తిగా అదేమవ్వాలి? పతనం కావాలి. ఇప్పుడు మేము సత్వప్రధానంగా అవుతున్నామని ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా వింటూ ఉంటే, అవునా? ఇక్కడ బాబా చెప్పేటువంటి జ్ఞానం గురించి వివరణ అంతా బుద్ధిలో మీకు వచ్చేస్తుంది. స్కూల్ అంటే ప్రతిసారి బోర్డు ఉంటుంది, రాసి అర్థం చేయించి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ బాబా చిత్రాలు కానీ బోర్డు కానీ ఏమీ లేదు, బుద్ధి ద్వారా అర్థం చేసుకోండి అంటున్నారు, అవునా? చాలామంది రకరకాలుగా ప్రశ్నలు అడుగుతుంటారు,
బాబా మాత్రం 84 జన్మల యొక్క చక్రంలో మొత్తం విషయాలన్నీ స్పష్టం చేశారు. ఇక్కడికిక్కడ బాబా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. ఏది సృష్టి చక్రాన్ని చూస్తూ మేమే సూర్యవంశీ, మేమే చంద్రవంశీ, మేమే వైశ్యవంశీగా అవుతాము, ఆ తర్వాత మేమే శూద్రంలోకి వస్తాము, తర్వాత బాబా బ్రాహ్మణ వంశంలోనికి మనల్ని దత్తు తీసుకుంటారు. ఇది గుర్తుండాలి. ఈరోజు బాబా ముఖ్యంగా ఈ పాయింట్ని ఎక్కువగా చెప్తున్నారు. పిల్లలైన మీరిప్పుడు సూక్ష్మవతనం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. దేనికోసం ఇది? సంగమ యుగంలో కాస్త తండ్రితో చిట్చాట్ చేయటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సూక్ష్మవతనము, ఒక ధామం మాత్రమే. ఇప్పుడు మీరు భోగం పెట్టడానికి సూక్ష్మవతనానికి వెళ్తారు. ఇందులో యోగం కానీ జ్ఞానం కానీ ఉండదు. కానీ బాబాకి భోగం పెట్టడం అన్నది ఒక ఆచారము. బాబాకి భోగం పెట్టడం అన్నది వారిని మనం గుర్తు చేసుకునే విధానము. సమ్జాయా జాతా హై కైసే ఆత్మకు బులాయా జాతా హై ఫిర్ జబ్ ఆతే హై తో రోతే హై పశ్చాత్తాప్ హోతా హై. ఎవరైనా చనిపోతే వాళ్లకు వేరే శరీరంలో పిలిపించి వాళ్లకు భోజనము పెట్టి తినిపిస్తారు. మేము పలాన్ చోట ఇలాగా జన్మ తీసుకున్నాము అనేసి కొంతమంది ఆత్మలు విలపిస్తారు, పశ్చాత్తాపం కలుగుతుంది. మేము బాబాకు పలాంది చెప్పలేదు అని ఆ ఆత్మ వస్తుంది కదా ఈ శరీరంలోనికి, చాలా ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది. కేసవ హై బచ్చోంకి సమ్జానే కే లియే పురుషార్థమే లగ్ పడే హై గఫలత్ నా కరే. అయితే ఇవన్నీ ఈరోజు బాబా ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నారు అంటే మరి మీకు అర్థం చేయించడానికి. పురుషార్థంలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు దొరలకూడదు అని బాబా ఆ ఉదాహరణ చెప్తూ ఈరోజు మనతో అంటున్నారు. కాబట్టి ఏదైనా ఉంటే బాబాకు వెంటనే చెప్పాలి. బచ్చే సదా ఏ అటెన్షన్ రఖే కి హమే అప్నా టైం సఫల్ కర్నా హై. మేము మా టైంని సఫలం చేసుకోవాలి అన్నది గుర్తుంచుకోండి, వేస్ట్ చేయకూడదు. మాయ పొరపాట్లు చేయిస్తూనే ఉంటుంది, దాని పని అదే. టైం వేస్ట్ చేయొద్దండి. ఇతరులకు జ్ఞానం చెప్పేటువంటి పురుషార్థం చెయ్యండి, జ్ఞాన దానాన్ని చెయ్యండి, మహాదానులుగా కండి, బాబాను స్మృతి చెయ్యండి, వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరొచ్చినా కూడా వాళ్లకు బాబా పరిచయాన్ని ఇవ్వండి. ముఖ్యంగా ఏ పరిచయం ఏమన్నారు? 84 జన్మల యొక్క చక్రం గురించి చెప్పండి. ఈ సృష్టి చరిత్ర భూగోళము ఎలా ఇది రిపీట్ అవుతుంది మనము క్లుప్తంగా వాళ్ళకు చెప్పాలి. మరి ఎలా చెప్పాలి అన్నది మనం బుద్ధిలో ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. మీకు చాలా ఖుషి ఉండాలి, ఎందుకని మేము ఈ చీచీ ప్రపంచం నుంచి ఇంకా దూరం అవుతున్నాము, కొత్త ప్రపంచానికి వెళ్తున్నాము. స్వర్గము నరకము అనేటటువంటిది ఇక్కడే ఉంటుంది. స్వర్గం పైన నరకం కింద అలా ఉండదు. కొంతమంది మేము మంచి ధనంతో ఉన్నాము, సాధనాలతో ఉన్నాము, మాకు ఇక్కడే స్వర్గం ఉంది అని అనుకుంటారు. కానీ స్వర్గం కాదు, ఇది అల్పకాలిక సుఖ సాధనాలే. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వాళ్లకు సుఖం లభిస్తుంది. కానీ ఇక్కడ మీరు పురుషార్థంలో బాబా స్మృతిలో శ్రీమతం ఆధారంగా మంచి కర్మలు చేస్తున్నారు, దీంతో 21 జన్మల సుఖాన్ని పొందుకుంటారు. వాళ్ళైతే ఒక జన్మ సుఖం పొందుతారు, అంటే ఒకటికి ఒకటి ప్రాప్తి. కానీ శ్రీమతం ఆధారంగా మీరు చేస్తే ఒకటికి 100 రెట్ల ప్రాప్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు చాలా మంచి కర్మలు చేస్తున్నారు, 21 జన్మలకి సుఖాన్ని పొందుతున్నారు. బాబా అంటున్నారు అది అల్పకాలిక సుఖం, మీది 21 జన్మల సుఖం. జిస్కే లియే కహతే హై సభీకో రాస్తా బతాతే జావో. అందుకే అందరికీ మీరు ఈ మార్గం గురించి చెప్పండి, వాళ్లకు కూడా సందేశాన్ని ఇవ్వండి. బాబా యొక్క స్మృతి చేస్తేనే మీరు నిరోగీలుగా అయిపోతారు, స్వర్గ మాలికలుగా అయిపోతారు. స్వర్గ మాలికలు అంటే ఏంటి? సత్యయుగంలో మంచి పదవి తీసుకోవటం. అక్కడికి వెళ్ళి ఏదో చిన్న చిన్న పదవి తీసుకుంటే దాన్ని మాలిక అంటారా? స్వర్గంలో ఉండేది రాజ్య పదవి. మరి బాబాను స్మృతి చేయాలి కదా, ఆ రాజ్య పదవి ఇప్పుడు ఉందా? లేదు. ఈ రాజ్య పదవి పొందుకోవటం మళ్ళీ
పోగొట్టుకోవటం ఇదంతా ఈ భారతదేశంలో జరిగినటువంటి విషయమే. ఇంకా చిన్న చిన్న ధర్మాలు రావటం, అప్పటికప్పుడు అవి వృద్ధి చెందటం, మళ్ళీ సమసిపోవటం, ఇవన్నీ కూడా చిన్నవి. పెద్ద ధర్మం ఏది? సనాతన ధర్మం ఏది? దేవతా ధర్మం. అంతిమ సమయంలో ఈ ఎన్నెన్ని చిన్న చిన్న ధర్మాలు వచ్చింటాయో, మతాలు వచ్చింటాయో, అవన్నీ కూడా ఏమైపోతాయి? సమాప్తి అయిపోతాయి. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోనికి వస్తాము. ఈ విషయాలన్నీ చెప్పడానికి మీకు కోర్సు చిత్రం అవసరమా? కోర్సు బుక్ అవసరమా? అంటే కోర్సు బుక్ ఉంటేనే ఇవన్నీ చెప్తాము అని అంటుంటారు కొంతమంది. అందుకే ఈరోజు బాబా ఇవి చెప్పడానికి మీకు కోర్సు బుక్ ఏమైనా అవసరమా? అవసరం లేదు కదా. చూపించి చెప్తేనే అర్థమవుతుంది అనేది ఏమి లేదు కదా. కోర్సు పుస్తకం లేకపోయినా కూడా మీరు అన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్పగలగాలి. అబ్బు ఇసు సంజానేమే చిత్రంకి దర్కార్ తోడే హే హే. పలాన చోట మూలవతనం ఉంది, ఇది సూక్ష్మవతనము, అది సత్యయోగము, ఇవన్నీ చెప్పడానికి బుక్ అవసరమా బాబా అడుగుతున్నారు. భక్తి మార్గం వాళ్ళు చిత్రాలు తయారు చేశారు. ఆ చిత్రాల్ని చూపించే చెప్తే బాగుంటుంది, అర్థమవుతుంది అని అనుకోవటం తప్ప. పుస్తకం లేకుండానే మీరు చెప్పేయాలి. హమ్కు భీ ఫిర్ కరెక్ట్ కర్ బనానా పడతే హే, నహీ తో కహెంగే తుమ్ నాస్తిక్ హో, ఇస్లియే కరెక్ట్ కర్ బనాయే హే. ఈ చిత్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. దాన్ని బాబా పూర్తిగా కరెక్షన్ చేసి ఈ కోర్సు చిత్రాలుగా తయారు చేశారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, ఇవన్నీ కూడా డ్రామాలు ఇంతకు ముందు ఫిక్స్ అయినటువంటివే. ఇవేవి ఇప్పుడు కొత్తవి ఏమి కాదు. ఇదేదో కొత్త జ్ఞానం వచ్చింది, మేము ఈ కొత్త కొత్త వాటిలోకి రాము అని అంటుంటారు. అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంటి? పాత ధర్మము, సనాతన ధర్మము, దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళే పురుషార్థం చెయ్యండి. వాస్తవంగా ఇవన్నీ కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నటువంటి విషయాలే, ఏవి కొత్తవి కాదు. ఇంకా బాబా అంటున్నారు వినాశనం కోసం ఎన్నెన్ని శక్తిశాలి బాంబులు తయారు చేసి ఉన్నారు. ఎవరైనా ఒకరు తయారు చేశారు అంటే ఇంకా పక్క దేశం వాళ్ళు కూడా తయారు చేసేస్తారు. మరి అది ఆగడం అంటూ జరగదు కదా. సైన్స్ దానికి అప్ని బుద్ధి సే సబ్ బనాతే హే, కిత్నా భీ కోయి కహే బాంబ్స్ నా బనావో, పరంతు జిన్కే పాస్ దేర్ హే వా సముద్ర మే డాలే తో ఫిర్ దూసరా కోయి నా బనాయే. ఎంత చెప్పినా కూడా మళ్ళీ తయారు చేస్తూనే ఉంటారు. ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు సముద్రంలో పడేశారనుకోండి, అప్పుడు వేరే వాళ్ళు తయారు చేయకుండా ఉంటారు. కానీ తయారు చేసిన వాడు పడేస్తారేంటి? పడేరు. మరి వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే మన దగ్గర లేకపోతే మనకు హాని కలుగుతుంది కదా. అందుకు వీళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు. ఇలా తయారు చేసి 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 ఏమవుతుంది? వినాశనానికి దారి తీయటం తప్ప ఇంకేమీ లేదు. బాంబులు ఎవరైనా తయారు చేశారంటే అలా ఉంచుకుంటారేంటి? అయినా ఉంచుకున్నా కూడా ఉంటాయేంటి? దాని టైం అనుసారంగా అవి ఎక్స్పైర్ అయినప్పుడు ఏమవుతాయి? ఏదో ఒక రకంగా విస్ఫోటనం చెందే చెందుతాయి, వినాశనం జరుగుతుంది. చూసారా సృష్టి యొక్క వినాశనం ఎలా జరగబోతుందో? ఈ విధంగానే జరుగుతుంది. వినాశనం అయితే జరుగుతుంది, తర్వాత మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటారు. కాబట్టి పిల్లలు మీరు అందరి కళ్యాణకారులుగా కండి. పిల్లలైన మీరు మీ అదృష్టాన్ని మంచిగా తయారు చేసుకోవటానికి ఇక్కడ తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు కదా. ఏమని ఇస్తున్నారు? అప్నా సబ్ కుష్ ధనీ కే నామ్ పర్ సఫల్ కర్లు. మీరు మీ సర్వస్వాన్ని ఏం చేయండి? ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోండి. కొంతమంది సఫలం చేసుకోరు, మరి అదంతా ఏమవుతుంది? వృధా అయిపోతుంది. కొంతమంది డబ్బు రాజుల పాలైపోతుంది, కొంతమంది డబ్బు బ్యాంకుల్లో పెట్టి అది గవర్నమెంట్ పాలైపోతుంది. అది గవర్నమెంట్ కూడా కాదు, అది వృధా అయిపోతుంది, మరి ఏమి జరగదు అన్నమాట. అందుకే బాబా అంటున్నారు బచ్చే ఇస్మే ఖర్చు కరు యా రుహాని హాస్పిటల్ కోలు. కాబట్టి డబ్బును మీరేం చేయండి? ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి. బాబా సందేశాన్ని ఇవ్వటానికి ఒక సర్వీస్ సెంటర్ తెరవండి. డబ్బును దాంట్లో ఖర్చు పెట్టండి.
దాని పేరు బాబా ఒక పేరు చెప్తున్నారు. ఏంటంటే దాని పేరు రుహానీ హాస్పిటల్ లేదా యూనివర్సిటీ. తెరిచి అంతమందికి జ్ఞానాన్ని చెప్తే మీకు లాభం కలుగుతుంది. ఉంచి 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 అది దుర్వినియోగం కావటమే కానీ సఫలం కాదు. ధనికే నామ్ తుమ్ ఖర్చు కర్తే హో తో జిస్కా, కట్టి బాబా పేరున మీరు ఖర్చు చేశారు అంటే 21 జన్మల కోసం మీకు మంచి ఫలితం మళ్ళీ దొరుకుతుంది. ప్రతిఫలం ఈ ప్రపంచం సమాప్తి కావలసిందే. కాబట్టి బాబా పేరున మీరు ఎంత సఫలం చేసుకోగలిగితే అంత సఫలం చేసుకోండి. ధనీ శివ బాబా హై. మనకు తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దాత శివ బాబా. వారి పేరున మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, తిరిగి మీకు మంచి 21 జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది. భక్తి మార్గమేబి ధనికే నామ్ కర్తేతే. భక్తి మార్గంలో కూడా మనము ఎవరికి ఇచ్చినా కూడా ఒక ఆచారం ఉందన్నమాట, శివార్పణం అని. అంటే పరమాత్ముని యొక్క పేరున వాళ్ళకి ఇస్తున్నాను అనేసి. అయితే అది ఇండైరెక్ట్. పరమాత్మ ఎవరు అన్నది అక్కడ పరిచయం లేదు, ఇక్కడ తెలిసింది కదా, ఇది డైరెక్ట్. కాబట్టి బాబా పేరున మీరేం చేయండి, ఒక మంచి ఆత్మీక హాస్పిటల్ లేదా ఆత్మీక యూనివర్సిటీ తెరవండి. అక్కడ ఈ జ్ఞాన విషయాలను కూర్చొని చర్చించండి. ఎంతమందికి లాభం కలుగుతుంది కదా, 21 జన్మల కోసం మీరు రాజ్యభాగ్యాన్ని పొందుకుంటారు. లేకపోతే ఈ డబ్బు, ఈ సంపదలు ఇవన్నీ వృధా కావాల్సిందే. ఆ వృధా కావడానికి ముందుగానే ఈ విధంగా మీరు సఫలం చేసుకోండి. భక్తి మార్గమే కథం నహి హోతే హే, అభితో కథం హోనా హే. ఇప్పుడు భక్తి మార్గం యొక్క టైం కూడా అయిపోతూ ఉంది. జ్ఞాన మార్గంలోకి మనం తుమ్ ఖర్చే ఫిర్ తుమ్కో హీ రిటర్న్ మిలేగా. మీరు బాబా పేరున ఏ సేవ చేసినా, ఏ పని చేసినా మళ్ళీ మీకు ప్రతిఫలంగా బాబాయే ఇస్తారు. ఎన్ని రోజులకి ఇస్తారండి, 21 జన్మల కోసం. అంటే ఇది ఒక విధంగా మనము మన కోసం దాచుకోవటమే అవుతుంది. ఇచ్చిందేమవుతుంది చెప్పండి. ధనికే నామ్ పర్ సబ్కా కళ్యాణ్ కరు. బాబా పేరున కళ్యాణము చేయండి, ఇతరుల కళ్యాణం చేయండి. కొంతమందికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు, కాబట్టి వాళ్ళ అదృష్టాన్ని తయారు చేసుకోరు. అందుకు వాళ్ళు బాబా ఇంటికి ఖర్చుగా ఇవ్వరు. అప్పున గర్భార్హి సంభాళనా హే, ఇంకా బాబా కాహి పార్టై సాధ. కాబట్టి ఇది మన ఈశ్వరీయ పరివారము. ఈ పరివారాన్ని మనం ఏం చేయాలి, సంభాళన చేయాలి. కితనా అచ్చా సమ్జాతే హే ఫిర్ భీ జిన్కి తక్దీర్ మే నహి తక్దీర్ మే హే వహ ఖర్చ్ కర్తే హే. ఎవరైతే తమ అదృష్టాన్ని మంచిగా చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు బాబా పేరున ఖర్చు చేయగలరు, సర్వీస్ చేయగలరు, కళ్యాణం చేయగలరు. వాళ్ళు బాబా ఇంటి యొక్క సంరక్షణ చేస్తారు. మరి బ్రహ్మా బాబా ఉన్నారు కదా, ఇతను కూడా మొట్టమొదట ఏం చేశారు, మొత్తం ఈశ్వరీయ సేవలో ఖర్చు పెట్టారు. ఏక్దమ్ జోర్సే నషా చడ్గయా. పరమాత్మ సర్వశక్తివంతుడు నన్ను తన సేవకు ఉపయోగించుకుంటున్నారు, మరి నా తనువు మనసు ధనం ఇవ్వాలి అని బ్రహ్మ బాబాకు తీవ్రమైనటువంటి ఖుషి కలిగింది, నషా వచ్చింది. పరమాత్మ నాకు చక్రవర్తి పదవే ఇస్తున్నారే, ఈ స్థూలమైనటువంటి డబ్బు సంపద ఇది ఏముంది, ఇది నిజంగా చెప్పాలి అంటే గాడిద బరువే కదా. బాబా ఇచ్చేదాంతో చూస్తే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్థూలమైనటువంటి సంపాదన ఇవన్నీ గాడిద బరువే కదా, నేనేం చేయాలి, ఇది బాబా నాకు అది ఇస్తున్నారు కదా, కాబట్టి దానికోసం నేను పాటుపడాలి, నేను బాబాను పూర్తిగా సేవ చేయాలి బాబా దాంట్లో అని. మరి శివ బాబా యొక్క ఆజ్ఞను బ్రహ్మ ఎలా పాటించారో బ్రహ్మ యొక్క ఆజ్ఞను మీరు పాటించాలి, ఫాలో చేయాలి కదా. జాంతే హో ఇస్నే కైసే సబ్ ఛోడ్ దియా హే. బ్రహ్మ బాబా ఏ విధంగా ఒక్కసారి బలిహారం అయిపోయారు, అన్నిటినీ వదిలిపెట్టారు. అతనికి ఎంత నషా కలిగింది, నాకు రాజ్య పదవి లభిస్తుంది, నాకు పరమాత్మ సర్వశక్తి వంతుడు లభించారు, ఇంకా ఈ పార్ట్నర్ ఉన్నాడు కదా వజ్రాల వ్యాపారంలో, తన యొక్క పార్ట్నర్ ఉన్నాడు కదా, అతనికి అతని వాటా ఇచ్చేసి
ఇతను బ్రహ్మబాబ తనది తాను ఈశ్వరీయ సేవలో నిమగ్నం చేసుకున్నాడు. బేకోబి రాజాయి దేది, రాజాయి థీ కమ్ నహి థా. అయితే బాబా ఇస్తున్నటువంటి రాజ్య పదవి ఎంత ఎక్కువ, మనం వారి పేరున ఖర్చు పెట్టేది ఎంత తక్కువ. అచ్చా ఫైటరియల్ దందాథా, ఫర్టైల్ దందాథా, అబ్ తుమ్కో యహ్ రాజాయి మిల్ రహే హే తో బహు తుమ్కో కళ్యాణ్ కర్. ఇక్కడ మీకు రాజ్య పదవి లభిస్తుంది కదా, అంతమంది కోసం కళ్యాణం చేయండి. ప్రారంభంలో ఎవరెవరు వచ్చి బలిహారం అవుతారు, ఎవరెవరు సర్వీస్లో నిమగ్నం అవుతారు అని తెలుసుకోవటానికి బాబా ఒక బట్టీని ఏర్పాటు చేశారు. ఆ బట్టీలో కొంతమంది బాగా మంచి కాలి గట్టి ఇటుకలుగా తయారయ్యాయి, కొన్ని ఇటుకలు కాలలేదు, పచ్చి పచ్చిగానే ఉండాయి. మరి పచ్చిగా ఉన్నటువంటి వాటికి దృఢత్వం ఉంటుందా? ఉండదు. వెంటనే ఏమైపోతారు, అవి విరిగిపోతూ ఉంటాయి ఆ ఇటుకలు. జాంతే హో ఇస్నే కైసే సబ్ చోడ్ దియా హే, గవర్నమెంట్ నోట్ బనాతి హే, ఫిర్ ఠీక్ నహీ బన్తే హే తో గవర్నమెంట్ కో జలా దేనే పడతే హే. ఆగే తో చాందీ కే రూపే చల్తే థే. మన కరెన్సీ గురించి చెప్తున్నారు. గవర్నమెంట్ ఈ నోట్లను ప్రింట్ చేస్తుంది, మరి అవి మంచిగా తయారు కాకపోతే వాటన్నిటిని కూడా ఏం చేస్తుంటుంది, కాల్చేస్తుంది. ఇంకా ముందు, ఇప్పుడంటే నోట్లు ఉన్నాయి, ఇంకా ముందు ఏముండేది, కరెన్సీ వెండి నాణ్యాలు ఉండేవి, ఇంకా ముందు బంగారు నాణ్యాలు మంచిగా ఉండేది. మరి ఆ సంపన్న స్థితితో చూస్తే ఇప్పుడు ఎంత పేద స్థితిలోకి వచ్చేసింది కదా భారతదేశం. కొంతమంది యొక్క ధనం రాజుల పాలవుతూ, కొంతమంది యొక్క ధనం దొంగల పాలైపోతుంది. ఈరోజు దొంగలు కూడా చూడండి ఎంతెంత శక్తిశాలిగా ఉన్నారు. వెంట వెంటనే ఏదైనా సరే వెంటనే దొంగలు పడేస్తారు. ఒకసారి దొంగలు పడ్డారు అంటే అక్కడంతా కరువు ఏర్పడిపోతుంది. ఇది రావణ రాజ్యం కదా, అలా జరుగుతుంది. రామరాజ్యం అంటే సత్యయుగం. బాబా అంటున్నారు, తుమ్కో ఇత్నా ఊంచి బనాయా ఫిర్ కంగాల్ కైసే బనే హే, ఇంత ఉన్నతంగా ఉండేటటువంటి మీరు, సంపన్న భారతదేశంలో ఉన్న మీరు ఇప్పుడు పూర్తిగా భిఖారిగా అయిపోయారు. ఎలా అయిపోయారు? అబ్ తుమ్ బచ్చం కో ఇత్ని నాలెడ్జ్ మిలే హే తో ఖుషీ హోని చాహే, మరి తిరిగి ఆ దైవీ ప్రపంచానికి మీరు వెళ్తున్నారు, రాజ్య పదవి తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎంత ఖుషి ఉండాలి, రోజు రోజుకి ఖుషి పెరుగుతూ ఉండాలి. దీనికి యాత్ర పర్ నజదీక్ హోంగే ఉత్ని ఖుషి హోగి, యాత్ర చేసేటప్పుడు ఇంకా ఎంత తొందరగా మేము గమ్యానికి చేరుతున్నాము అని తెలిసిందనుకోండి, ఇంకా ఖుషి అనిపిస్తుందా లేదా? ఇప్పుడు మీరు కూడా గమ్యానికి చాలా చేరువలో ఉన్నారు. శాంతిధామం సుఖధామం ఇదిగో ఎదురుగా ఉంది, ఇంకా వచ్చేసింది. వైకుంఠం యొక్క దృశ్యాలన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇక మేము చిటుకు వేసినంత టైంలో వెళ్ళి చేరుకుంటాము, అవునా? అచ్చా మీఠే మీఠే సిఖీలతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్ కి రుహాని బచ్చం కు నమస్తే, హమ్ రుహాని బచ్చం కి రుహాని బాప్ దాదా కు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. బాబా నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు బాబా ధారణ కొరకు ముఖ్య సారాంశాన్ని చెప్తున్నారు. అప్నా టైం సఫల్ కర్నే కా అటెన్షన్ రఖనా హై, మీ టైంని సఫలం చేసుకోవాలి, అటెన్షన్ పెట్టాలి. మీ టైంని సఫలం చేసుకునేటట్లా, టైం సఫలం చేసుకునే విధంగా అటెన్షన్ ఉంచుకోవాలి. మాయా గఫ్లత్ నా కరాసకే, మాయా మనతో పొరపాట్లు చేయనివ్వకూడదు. దీనికోసం మహాదానిగా కావాలి, అంతమందికి దారి చూపించటంలో బిజీగా ఉండాలి. చాలా బిజీగా ఉన్నామంటుంటారు, అంటే స్థూలమైన పనుల్లో బిజీ కాదు, అందరికీ దారి చూపించటంలో బిజీగా ఉండాలి. అప్ని ఉంచి తక్దీర్ బనానే కేలియే ధనీకే నామ్ పర్ సబ్ కుచ్ సఫల్ కర్నా హై, మీ అదృష్టాన్ని మంచిగా తయారు చేసుకోవటానికి, మీ అదృష్టాన్ని మంచిగా తయారు చేసుకోవటానికి బాబా పేరున సఫలం చేసుకోండి, బాబా పేరున సఫలం చేసుకోండి. ఆత్మిక యూనివర్సిటీ తెరవండి, అంటే బాబా యొక్క
యూనివర్సిటీలు ఎక్కడికక్కడ తెరిచి ఉన్నాయి. బాబా యూనివర్సిటీలు అంటే బాబా యొక్క సెంటర్లు తెరిచే ఉన్నాయి, దాన్ని మెయింటెనెన్స్ చేయండి. బాబా ఈరోజు వరదానాన్ని ఇస్తున్నారు, దీవిస్తున్నారు. కడే నియమ్ ఆర్ దృఢ సంకల్ప ద్వారా అల్బేలే పన్కో సమాప్తి కర్నే వాలే బ్రహ్మాబాప్ సమాన్ అథక్ బాబా. దృఢమైనటువంటి లేదా కఠినమైనటువంటి నియమాలు మరియు దృఢ సంకల్పం ద్వారా, నియమాలు మరియు దృఢ సంకల్పం ద్వారా సోమరితనాన్ని సమాప్తి చేసేటటువంటి బ్రహ్మాబాబా సమానముగా అలసిపోని సేవాధారిగా కండి. బ్రహ్మాబాబా సమాన్ అతక్ బన్నే కెలియే అల్వేలే పన్కు సమాప్తి కరో. బ్రహ్మాబాబా ఎప్పుడు కూడా అలసిపోయేవారు కాదు. ఆ విధంగా ఉండాలి అంటే మీరు సోమరితనాన్ని దూరం చేయండి. దీనికోసం మీకు మీరే ఒక నియమాన్ని తయారు చేసుకోండి, దృఢ సంకల్పం చేయండి. అటెన్షన్ అనేటటువంటి చౌకీదార్ని, చౌకీదార్ అంటే పెహరా ఉంచుకోండి. అటెన్షన్ యొక్క పెహరావాణ్ణి ఉంచినట్లయితే సోమరితనం అన్నది సమాప్తి అయిపోతుంది. పెహలే స్వాకే ఉపర్ మెహనత్ కరో ఫిర్ సేవామే. స్వయం పైన అటెన్షన్ పెట్టాలి, రెండోది సేవలో బిజీగా ఉండాలి, అప్పుడేమవుతుంది సోమరితనం పారిపోతుంది. మన యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో పనిచేయటానికి అది కూడా భూమి కూడా పరివర్తన అవుతుంది. చేస్తాంలే అయిపోతుందిలే అని విశ్రాంతితో కూడిన సంకల్పాలు చేయకూడదు. ఈ విశ్రాంతి సంకల్పాలు అంటే డన్లప్పు బెడ్ అనమాట, అయిపోతుంది చేసేస్తాము ఆ టైంకి పూర్తవుతుంది అనేటటువంటి నిరాశ విశ్రాంతి సంకల్పాలు అనే డన్లప్పు బెడ్ను వదిలేయండి. ఏది ఏమైనా నేను ఈ పురుషార్థం చేయాలి, ఈ సేవ నేను చెయ్యాలి అని ఈ దృఢత మీకు ఉంది అంటే సోమరితనం పోతుంది. దీనికోసం మీకు మీరే ఒక మంచి నియమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బాబా ఈరోజు స్లోగన్ చెప్తున్నారు, సమర్థ బోల్ కి నిశాని హే జిస్ బోల్ మే ఆత్మిక్ భావ్ ఔర్ శుభ భావనా హో. సమర్థమైన మాటలు అంటే ఒక మంచి మాటలు అంటే దాని అర్థం ఏంటి, మాటలలో ఆత్మీయత ఉండాలి, శుభభావన కూడా ఉండాలి. మీ మాటలలో ఆత్మీక భావన శుభభావన ఉంటే దాన్ని శ్రేష్టమైనటువంటి మాటలు అని అంటారు. ఇది ఈరోజు భగవంతుని యొక్క మహావాక్యాలు విన్నాము. మనం ఇప్పుడు మురళి రివైజ్ చేస్తాము.